ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇప్పుడే గుడ్ మార్నింగ్ అయిందన్నమాట నాకు. ఇవాళ నేను మీకు ఒక మంచి గుడిని చూపిస్తున్నా. మంచిది అంటే నేను చాలా నమ్ముతానన్నమాట ఆ గుడిని. అక్కడికి పోయిన వాళ్ళందరికీ మంచి జరిగింది కాబట్టి నేను వస్తానని మొక్కుకున్నాను కాబట్టి ఇవాళ పోతున్నా. సో మీకు కూడా అందరూ మంచిగా ఉంటే, మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం కాబట్టి మీరు మంచిగా ఉండాలని చెప్పేసి ఆ బ్లాగ్ని నేను ఇవాళ షూట్ చేయబోతున్నాను అన్నమాట. సో ముందుగా అయితే స్నానం చేసి రెడీ అవుదాం. అంతకన్నా ముందుగా ఏం బట్టలు వేసుకుంటున్నామో చూడాలి కదా. చీరనే కట్టుకొని పోవాలి ఆ గుడికి, ఎందుకంటే అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. మొగుళ్ళు లుంగి వేసుకొని రావాలా, మీద బనియన్ ఉంటే ఓకే, కానీ షట్లలో లేదు. సో లేడీస్ చీర చుడిదార్ కాబట్టి ఏం వేసుకుందామో ఇప్పుడు చూద్దాం. సో ఈ నా బట్టలు కింద మంచిగా పెట్టుకుంటాను, ఎందుకంటే అవి ఎక్కువ యూజ్ చేయము. ఇవి ఆగమాగం షూట్స్ కోసం అట్లా అట్లా వాడిస్తాం కాబట్టి ఇది ఒక్క కవరే. ఈ చీర పెట్టుకున్నాను నేను గుడి కోసం అని. సో ఇదే ఎలా కట్టుకోబోతున్నా. సో ఫైనల్గా చీర కట్టేసుకున్నా. వెనకాల నన్ను కలిసిపోయినా కదా. సో గుడికి కాబట్టి చాలా తక్కువ మేకప్, తక్కువ మేకప్ కూడా కాదు, జస్ట్ లిప్స్టిక్, ఏమంటారు, నో మేకప్ లుక్ను ఇప్పుడు మనం వేసుకోబోతున్నాం. సో ఇప్పుడు నేను ఈబా ప్రొడక్ట్స్ని ట్రై చేయబోతున్నా, మంచిగా ఉన్నాయి కదా. వీటితోనే ఇప్పుడు మనం సింపుల్ మేకప్ లుక్ని క్రియేట్ చేయబోతున్నాం. స్పెషల్గా ఈ 3-in-1 లిప్స్టిక్తోనే మనకు చాలా అడ్వాంటేజ్ అనమాట. మల్టీ టాస్కింగ్ లిప్స్టిక్ ట్రయో. సో వీళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే బీ యువర్ ఓన్ టైప్, అంటే మీరు మీలాగే ఉండి సెలబ్రేషన్ చేసుకోండి మీ లైఫ్ని అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం మేకప్ని స్టార్ట్ చేద్దాం. సో ఈ ఈబా కాస్మెటిక్ పూర్తిగా వేగన్, ఇంకా క్రుయాల్టీ ఫ్రీ, అండ్ ఇది ఈబా కాస్మెటిక్స్ హలాల్ సర్టిఫైడ్. అంటే దాని అర్థం ఎక్కడ కూడా ఎనిమల్కి సంబంధించిన ఫ్యాట్ని కానీ ఇంగ్రీడియంట్స్ని కానీ ఆల్కహాల్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ని కానీ అస్సలు యూజ్ చేయలేదు కాబట్టి మన స్కిన్కి చాలా సేఫ్ అనమాట. సో మనం మేకప్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక వెట్ టిష్యూ తీసుకొని సో ముఖాన్ని ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ప్రైమర్ని యూజ్ చేస్తున్నాను. ఇది జెల్ బేస్డ్ అనమాట, మన స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, మేకప్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈ బాది పౌడర్ అనమాట. నేను ఏం ఫౌండేషన్ వేస్తలేను, ఎందుకంటే గుడి కాబట్టి చాలా సింపుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నా. ఓకే, మంచిగుంది కదా. నెక్స్ట్ ఏదున్నా ఏది లేకపోయినా మస్కరా. అండ్ కాజల్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ద మ్యాజిక్ ఇక్కడే ఉందన్నమాట. సో ఇది ఉంది కదా మల్టీ టాస్కింగ్ లిప్స్టిక్ ట్రియో. సో దాన్ని ఇప్పుడు మనం ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు నేను ఈ మూడు లిప్స్టిక్లతోని మంచి మేకప్ లుక్ ఇస్తా. సో ఫస్ట్ అయితే న్యూడ్ అలర్ట్ది లిప్స్టిక్ వేసేస్తున్నా. చూడు, లిప్స్టిక్ వేసుకున్నట్టే తెలియదు కదా, ముద్దుగుంది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇది మోచా షాట్. సో ఇది కొంచెం నోస్ కట్ లాగా, కౌంటర్ లాగా యూజ్ చేస్తా. ఎట్లా అంటే ఇట్లా చేతితో తీసుకొని ముక్కు ముక్కు షార్ప్గా కానొస్తుంది అనమాట. డన్. అండ్ ఈడ ఒక లైన్ లాగా తీస్తే కౌంటరింగ్ లాగా అనమాట, ఈ చిక్ బోన్స్ అనేటివి మంచిగా కానొస్తాయి. నెక్స్ట్ దీంతో సినమన్ చాయ్ అనమాట, ఇది ఇంకో షేడ్. దీంతో మంచిగా ఇట్లా ఐ షాడో లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం ఇట్లా ఇట్లా డ్యాప్ చేస్తే బ్లష్ లాగా కూడా మనకొస్తుంది. సో ఇది నేను రెడీ అయిపోయా.
సో ఇదన్నమాట నా ఫైనల్ లుక్. ఒక చిన్న స్టిక్కర్ పెట్టుకొని కమ్మలు నల్ల పూసలు వేసుకుంటా రెడీ. సో ఫైనల్గా నేనైతే ఈబా కాస్మోటిక్స్ది ఈ లిప్స్టిక్ ట్రియో 3 షేడ్స్ని యూజ్ చేసి మంచిగా ఈ లుక్ని క్రియేట్ చేసిన. మీరు కూడా మీకు నచ్చినట్టుగా, అంటే ఈబా ఒక చెప్తుంది కదా బీ యువర్ ఓన్ టైప్ అని, సో మీ టైప్లో మీ స్టైల్లో మీకు నచ్చిన షేడ్స్ని ఆర్డర్ చేసుకొని మీరు కూడా మీ లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను గుడి కాబట్టి సింపుల్గా ఉన్నా, ఫ్యూచర్లో ఏదైనా ఈవెంట్ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు హెవీ హెవీ లుక్ కూడా ఖచ్చితంగా ట్రై చేస్తా. సో మీరు కూడా ఆర్డర్ చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మీరు నా కోడ్ ఇక్కడ కింద డిస్ప్లే అవుతుంది కదా, దీన్ని యూజ్ చేసినట్టయితే మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. మీకు నచ్చిన స్టైల్లో మీకు నచ్చిన షేడ్ని తీసుకొని మీరు హ్యాపీగా రెడీ అవ్వచ్చు. సో లేట్ అయిపోతుంది, నా కోసం వెయిట్ చేస్తారు. మనం ఇంకా ట్రావెలింగ్ ఏం లాగ్ పెట్టా, ఎందుకంటే మనం పండుకున్నట్టుకే టైం అయిపోతుంది. గుడుకోతున్నావు, పండుకుంటున్నావు, ఇట్లా ఏం మాట్లాడదు, ఎందుకంటే నిద్ర భయ్, నిద్ర వస్తుంది అట్లా. సో స్టిక్కర్ పెట్టుకొని గుడికిపోయిన తర్వాత నేను డైరెక్ట్ కలుస్తా, బాయ్. సో చెప్పిన కదా కాలభైరవుని గుడి చూపిస్తాయని. ఇది ఎందుకు అంత స్పెషల్ అని అంటే కాశీలో ఉందంటే మళ్ళా ఈయనే ఉంది, కామారెడ్డి దగ్గర రామారెడ్డి అనే ఊరు అనమాట. ఆ ఊళ్ళో ఉంది, కొన్ని ఏళ్ళ సంది ఉందన్నమాట. ఇక్కడ స్వయంభూ అంటే ఇక్కడనే దేవుడు పుట్టిండని చెప్తారు. మస్తు మంది సెలబ్రిటీలు, అందరూ మంచి జరగాలనుకునే వాళ్ళు అందరు ఇక్కడికి వస్తారు. చూడ్డానికి పెద్ద ఆర్భాటం ఏం లేకపోయినా అని మస్తు పవర్ఫుల్ దేవుడు అనమాట. ఇక మీరు అందరు ఆ నుంచి రాలేరు కాబట్టి నా వీడియోలో చూసి మొక్కుకోండి. ఒక మొక్కుకొని ఏం మొక్కుకోవాలంటే దేవుడు నాకు ఇదైతే నేను ఇక్కడికి వస్తాను మొక్కుకోరు, వీడియోలో మొక్కుకోండి అయింది అనుకుంటే అప్పుడు ఇక్కడికి రండి, సరేనా? సో మాకెట్లా తెలుసు ఈ దేవుడు అంటే సీనన్న అని. మనము మస్తు సార్లు అప్పుడు బాన్సవాడలో షాపింగ్ చేసినా చూసిర్రా, అవ ఆ సీనన్న ఈ గడప ప్రతిష్టాపన అనమాట. అన్ననే ఈ దేవుడిని మాకు ఏమంటారు, వీడి పొర్రి అంతా మంచి జరుగుతుంది అని చెప్పిండు. సో ఇళ్ళకు రావాలంటే ఆడవాళ్ళు అయితే చీరలు, మగవాళ్ళు అయితే కంపల్సరీగా లుంగీలు, బనీ ఉంటే ఓకే, కానీ షర్ట్లతోనే మాత్రం అసలుకే రావద్దు కదా. సేమ్ శివుంది నంది లెక్క కదా. అవునవును, భైరవుడు వాహనం. మంత్రశక్తి పడిన పాట బాధపడేవాళ్ళని, వివాహము, ఉద్యోగము, సంతానము, ఆరోగ్యము, ముఖ్యంగా కాలభైరవుడు శని యొక్క గురువు కాబట్టి కాలభైరవుని సేవించడం వల్ల శని వల్ల ప్రభావం శని యొక్క ప్రభావంలో ఉపశమనంగా ఉంటుంది. ఇక ప్రతిదానికి కాలభైరవుడు మూల పురుషుడు. దేవతలు కూడా కాలభైరవుని పూజించినట్టు మన శాస్త్రాలు వేదాలు చెప్పడం జరిగింది కాబట్టి కాలభైరవుని సేవించడం వల్ల సకల కోరిక తెలియజేస్తాయి. అయితే మామూలుగా చరిత్ర ఏంటంటే స్వామివారికి ఏం చేసేవారంటే పూజ చేసేవడానికి ఈ భార్య విగ్రహాన్ని చూసి ఎవరు కూడా ముందుకు వచ్చి పూజ చేసేవారు కాదట. ఎలా ఉండేది అంటే ఊర్లో కరువు కాటకాలు సమస్యలు వచ్చినప్పుడు సామూహికంగా గ్రామస్తులంతా కలిసి ఆవు పేడ అంతా తీసుకుని వచ్చి స్వామివారికి రుద్దేవారట. అప్పుడు ఆవు పేడ రుద్దిన తెల్లవారి 2 రోజులకు ఊర్లో సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి. ఆ విధంగా స్వామివారికి ఆవు పేడ రుద్దుతూ ఉండగా కొద్ది రోజులైన తర్వాత వారిలో వారికి మరి మనం ఆవు పేడ రుద్దుతున్నాము, స్వామివారు మన గ్రామం అంతటిని రక్షిస్తున్నాడు కాబట్టి మనం ఏదైనా చేయాలి మరి పూజ అంటే మరి ఏం చేద్దామంటే మరి ఊళ్ళో అందరూ మరి ఆంజనేయ స్వామికి అన్నింటికి సింధూర పూజ సింధూరం పెడతారు కదా, మనం
కాకుండా ఆ సింధూరం పెట్టడమని ఆవుపేడా పోయడం మానేసి సింధూరం పెట్టడం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యథావిధిగా స్వామివారికి సింధూర లేపనం ఉంది. దేవాలయం నుంచి వచ్చే భక్తులు రెండు కాశీలో ఉన్న దేవుడు కూడా సింధూర పూజ ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే స్వామివారికి తారాదేవునికి సింధూర పూజ అనేది పురాతన ఇష్టమైనటువంటి కార్యక్రమం. మరి ముఖ్యంగా స్వామివారికి నివేదన అనేది నింపగారలు మరి స్వామివారికి ఇష్టమైన వైన్ కూడా పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ కాలభైరవాలయంలో అది నిషేధించడం జరిగింది. మరి కాలభైరవునికి మన యొక్క కోరికలు తొందరగా నెరవేరాలంటే స్వామివారికి నింపగారలు కానీ వైన్ తోటి కానీ స్వామివారికి నివేదన చేసి కాలభైరవ హోమం చేయడం వల్ల కూడా శుభం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కోరికలు కూడా నెరవేరుతాయి. థ్యాంక్ యూ పంతులు గారు. సో అయ్యవారు ఏమంటున్నారంటే దేశంలోనే రెండు అలాగా కాశీలో ఒకటి ఇక్కడ ఒకటి, కాకపోతే ఇది ఉన్న విషయం చాలా మందికి తెలియదు. చుట్టుపక్కల ఎవరైతే గట్టిగా నమ్ముకుంటారో వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఇప్పుడు మన ద్వారా కొంతమందికి తెలిసింది. మీరు కూడా మొక్కలు వచ్చి మంచిగా పూజలు చేయించుకోండి. మా ఊళ్ళో అందరూ అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు కాబట్టి ఈ వీడియో భైరవాయ నమస్తుభ్యం మనుగ్నాం ధాతుమరాసి శతమానం భవతి శతాయ పురుషశ్చనేంద్రియాయ శేవేంద్రియే ప్రతిష్ఠతే. సకల ప్రజలకు కాలభైరవ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అందరూ ఆరోగ్య సంపూర్ణ ఆయురారోగ్యాలు కాలభైరవ స్వామి కల్పించాలని కోరుతున్నాను. వివాహము ఉద్యోగము సంతానము ఆరోగ్యము కోసము స్వామివారికి ముడుకులు కట్టి ముడుకు వాళ్ళ ఉన్న కోరికలు నెరవేరినాక ఇక్కడ వచ్చి స్వామివారికి మొక్కు తీర్చుకుంటారు. పేరు రాసుకుంటారు. వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు మొక్కిన మొక్కును బట్టి ఉంటుంది. అందరూ హోమం చేయించాలి అట్లా కాకుండా వాళ్ళు ఏ కోరిక మొక్క దేవునికి ఏ చెల్లించాలనుకుంటారు. కాలభైరవునికి శనీశ్వరునికి దగ్గర సంబంధం ఏంటంటే కాలభైరవుని వల్లే శనీశ్వరుని యొక్క తల్లి ఛాయాదేవి కాలభైరవుని ఉపాసన చేయడం వల్లే శనీశ్వరునికి నవగ్రహాలలో స్నానం రావడం జరిగింది. కాబట్టి ఈ కాలభైరవ ఆలయంలోనే ఈ ప్రాంగణంలోనే శనీశ్వరాలయం కట్టడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన వారు కూడా శనివారము మరి శని త్రయోదశి నాడు కానీ కాలభైరవుని కూడా సన్నిధికి వచ్చిన వాళ్ళందరికి తైలాభిషేకం చేయించడం జరుగుతుంది. వాళ్ళందరూ స్నానం చేసి ఇది కోనేది ఇది బాయి బాయిలోకి వేసి నీళ్లు తీసుకొని స్నానాలు చేసి దేవుని దర్శనం చేసుకోవాలి. అయ్యో ఇంత మీద ఉన్నాయంటే ఒక్కసారి ఇట్లా మీద కనండి. ఎప్పుడు ఇంత మీద ఉంటాయా? ఇంకెక్కుంటే వర్షాలు బాగుంటే ఇంకెక్కువ వస్తాయి. ఎండిపోదు బాయి ఎండిపోదు ఎండిపోదు. విశేషం ఇదే మూలబావి విశేషం అన్నట్టు. కాలభైరవుని కూడా అన్నమాట. మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం. మీకు కూడా ఎవరికైనా రావాలి అంటే కామారెడ్డి జిల్లా రామిరెడ్డి అనే ఊరని టైప్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్లో కూడా వస్తుంది. డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి తీసుకొస్తుంది. ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే తప్పకుండా రావచ్చు. లేదంటే మన వీడియోలో చూసుకోవడం కూడా దండం పెట్టుకోవచ్చు. సో ఇదన్నమాట ఇలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోండి. థ్యాంక్ యూ. మిర్చి మిర్చి